ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జన్మభూమి నగర్ లో కరెంటు స్తంభాలు కూలి త్రుటిలో తప్పిన ప్రమాదం. టీడీపీ నాయకుడిపై చర్యలు. సస్పెండ్ చేయాలంటూ జిల్లా నాయకత్వానికి సిఫార్సు. వడియరాజుల సంక్షేమానికి చివరి వరకు పోరాడతానని వెల్లడించిన అధ్యక్షుడు పల్లపు మహేష్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం భూసేకరణ నోటిఫికేషన్స్ కు వ్యతిరేక నిరసన చేపట్టి పెనుమాక గ్రామంలోని రైతులతో వ్యవసాయ పనులలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్స్ కార్యవర్గానికి అభినందన సభ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం బార్ అసోసియేషన్స్ ఎన్నికైన న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్కు సంబంధించి ప్రతిష్టాకరంగా జరిగినటువంటి ఎన్నికల్లో దాసరి ఉమామహేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా గెలిచిన సందర్భంగా ఆ మొత్తం కార్యవర్గానికి సంబంధించి ఈరోజున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభ ద్వారా ఈ యొక్క కార్యవర్గాన్ని గుంటూరు జిల్లా న్యాయవాదుల తరపున బార్ అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా, అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంటే మరి న్యాయవాదులకి అలాగే సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా మీ కార్యవర్గం పనిచేస్తుందని భావిస్తూ వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. భవిష్యత్తులో ప్రజలందరికీ సేవ చేసే విధంగా, అలాగే న్యాయవాదులకు సేవ చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి న్యాయవాద వృత్తికి తద్వారా గుంటూరు బార్ అసోసియేషన్ ప్రతిష్ట పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నా. గత నెల March 31 గుంటూరు బార్ అసోసియేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రెసిడెంట్గా దాసరి ఉమామహేశ్వరరావు, నేను వైస్ ప్రెసిడెంట్గా పండువేటి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా మహబూబ్ సోబాని, మరి ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, లైబ్రరీ ట్రెజరర్ అనేటువంటి వివిధ పదవులకి దాదాపు మేము 15 మందిని బార్ అసోసియేషన్ అభ్యర్థులు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి సందర్భంలో మిత్రులు పోలూరు వెంకటరెడ్డి మాకు తన వంతుగా చాలా సహాయ సహకారాలు అందించి మా గెలుపుకి అతని తోడ్పాటు ఎంతో ఉపయోగపడింది. మరి అదేవిధంగా నూతనంగా బార్ అసోసియేషన్కి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆత్మీయ సన్మానం పేరిట ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి గారి నేతృత్వంలో అందరినీ కూడా అభినందించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా కోరుకునేది ఒకటే, నాటి స్వాతంత్ర పోరాటాల నుంచి ఈనాటి రాజకీయాల వరకు కూడా అనేకమైనటువంటి కీలకమైనటువంటి సమయాలలో గుంటూరు బార్ అసోసియేషన్కు సంబంధించినటువంటి సభ్యులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున ప్రముఖ పాత్ర పోషించి బార్ అసోసియేషన్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకు. మంగళగిరి టీడీపీ నాయకుడు పోలవరపు హరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జిల్లా అధ్యక్షునికి మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిని సిఫార్సు చేసినట్లు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వల్లభనేని సాయి ప్రసాద్, పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు దావలి ఉల్లయ్య సంయుక్తంగా డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మా పార్టీలో ఏ పదవులో ఏమి లేవు. ఇన్ఛార్జి గారు కూడా ఇప్పుడు అతనికి రికమెండేషన్ చేసింది కూడా ఏం లేదు. వారు ఏదో తిరుగుతూ ఉన్నాడు. అంత మించి మేము అందరం కూర్చొని అతన్ని సస్పెండ్ చేయడానికి కూడా రికమెండేషన్ చేసాము. ఇన్ఛార్జి గారు చేసాము. ఇన్ఛార్జి గారు జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు. వారు సాయంత్రానికి అతను సస్పెండ్ చేస్తానని కూడా ఏ ఎత్తైనా మా పార్టీకి చెడ్డ పేరు వచ్చే కార్యక్రమాలు ఎలాంటివి ఉంటే ఎప్పుడైనా సేమ్ ఇలాగే కన్స్ట్రక్షన్ గల పార్టీ మాది, ఎప్పుడైనా చర్యలు తీసుకుంటాం. ఇలాగే పైలతో పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తాం అని చెప్తున్నాం. ఇప్పుడు అతను ఏంటంటే ముందు దూసుకుపోతూ ఉన్నాడు, ఎదురకపోతూ ఉన్నాడు. మేము కూడా నెట్టేసే పరిస్థితి కాదు, పోయినుండి పోతా ఉండొచ్చాం.
అలా జరిగిన సంఘటన తప్పితే మేము కావాలని ఎక్కిచ్చింది ఏమి లేదు. ప్రతి కార్యకర్తకి మంచి ఎట్టాగా చేర్చేస్తాం కనుక అలాగే అతను కూడా తిరిగాడు కనుక ఎంత పెట్టు. మండలి అధ్యక్షుడు శ్రీ చక్రపాణి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చక్రపాణికి ఆలయంలో ప్రత్యేక స్వాగతం పలికారు. శనివారం మిర్చియార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, కల్తీకారం నిల్వ చేస్తున్న 11 మిల్లుల లైసెన్స్ను రద్దు చేశారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి కల్తీలు జరగకుండా చూస్తామని ఆయన తెలియజేశారు. లైసెన్సులు రద్దు చేయటం జరిగింది. వాళ్ళపై చట్టపరమైన అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. ఒక 3 నెలల క్రితం 6 శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఆకస్మిక తనిఖీలు జరిపిన నేపథ్యంలో దాదాపుగా 97 శాంపుల్స్ సేకరించడం జరిగింది. ఒక 60-70 కారం మిల్లులపైన ఒక 40-50 కోల్డ్ స్టోరేజీల పైన దాడులు చేయటం జరిగింది. సుమారు 18 కోల్డ్ స్టోరేజీల్లో కల్తీ నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అట్లాగనే ఒక 40 కల్తీ కారం మిల్లుల్లో కల్తీ కారం తయారు చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. దానిలో 11 మిల్లులకు లైసెన్సులు ఉన్నాయి. మిగతా 29 మిల్లులకు లైసెన్సు లేవు. 11 లైసెన్సులు రద్దు చేసాం. 29 మంది మీద కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కేసులు పెడుతున్నారు. మేము కూడా దాని మీద కేసులు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాము. భవిష్యత్తులో మళ్ళా కల్తీ కారం వ్యాపారం జరగటానికి వీల్లేదు. ఈ కల్తీ మాఫియాని మొత్తాన్ని కూడా భూస్థాపితం చేస్తాము. ఒక్కటి వేళతో పిగిలిస్తాము. వాళ్ళకు ఉన్నటువంటి లాభాపేక్ష కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ప్రజల ఆరోగ్యం మా యొక్క లక్ష్యం. ఎవరు కూడా ఇలాంటి కల్తీలకు పాల్పడటానికి వీలేదని హెచ్చరిస్తా ఉన్నాం. వడియరాజుల అభ్యున్నతికి కృషి చేస్తానని గుంటూరు జిల్లా అధ్యక్షుడు పల్లపు మహేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వడియరాజుల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇప్పటికైనా తమకు రావాల్సిన నిధులను కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా తన నమ్మి పదవి ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా నా జాతి నన్ను నియమించినందుకు సంతోషపడుతున్న పరిస్థితులు. రానున్న రోజుల్లో వడ్డెర జాతి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా చెప్తూ, వడ్డెర జాతిని ఈ ప్రభుత్వం గుర్తించాలని, రానున్న శాసనసభ ఎలక్షన్స్లో వడ్డెర జాతికి కూడా ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత కలిగించాలని, మొన్న జరిగిన బడ్జెట్లో వడ్డెర జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా 25 కోట్లని నియమించడం అనేది వడ్డెర జాతిని కించపరిచిందని చెప్పకనే చెప్తున్న పరిస్థితులు. రానున్న రోజుల్లో వడ్డెర జాతిని గుర్తించని పక్షంలో రానున్న శాసనసభ ఎలక్షన్లో వడ్డెర జాతి ఓటింగు కీలకం కాబోతుందని మరొకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ, వడ్డెర జాతి కోసం ఎంతోమంది పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళందరూ ఈరోజు చేయి చేయి కలిపి వడ్డెర జాతిని గుర్తించిన పక్షంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వడ్డెర జాతికి ప్రాముఖ్యత కలిగించకుండా, వడ్డెర జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెప్తామనని, నన్ను నమ్మి నా జాతి ఈరోజు జిల్లా అధ్యక్షుడు చేసినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని, నాకు ఈ జిల్లా అధ్యక్షుడు పదవి రావటం నా అదృష్టంగా భావిస్తూ,
ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ రంగాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుండగా సిమెంట్ కంపెనీలు మాత్రం నిర్మాణ రంగాన్ని కుంటుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్ తయారీలపై కఠిన చర్యలు తీసుకుని వాటిని నియంత్రించవలసిందిగా క్రేడాయ్ విజ్ఞప్తి చేస్తుందని క్రేడాయ్ ప్రధాన కార్యదర్శి ముద్దం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం సిమెంట్ ధరల గురించి సిమెంట్ కంపెనీ యజమానులు ధరలు పెంచిన విధానం గురించి తెలియపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటింగ్ జరిగింది. మరి క్రడే ఆంధ్రప్రదేశ్ దాదాపుగా రాష్ట్రంలో 17 చాప్టర్స్ కలిగి ఉంది. 1100 మంది మెంబర్స్తో 1100 మంది బిల్డర్స్ మా చాప్టర్లో మెంబర్స్గా ఉన్నారు. సిమెంట్ కంపెనీలు ఈ మధ్యకాలంలో ఇష్టానుసారంగా వాళ్ళు సీఎంఏ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఇష్టానుసారంగా ధరలు పెంచడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 170-180 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు పెంచి 280-290 రూపాయలు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ వాళ్లే తగ్గించి 250-260 తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒకేసారిగా 150 రూపాయలు రేటు పెంచి దాదాపు 400 రూపాయలు బస్తా 390-410 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఇది కేవలం సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కలిసి ఒక స్టార్ హోటల్లో కూర్చుని చక్కగా వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచడం జరుగుతుంది. దీన్ని మా క్రడై తరఫున, బిల్డర్స్ అందరూ కూడా, ప్రజల తరఫున, క్రడై తరఫున అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గపు పనులు ఏ వ్యాపారస్తులు చేయకూడదని మేము క్రడై తరఫున బిల్డర్స్ కోరుతున్నాం. దీనివల్ల ప్రజలు కానీ బిల్డర్స్ కానీ చాలా నష్టం. గవర్నమెంట్ కూడా సిమెంట్ వాడకంలో పాత్ర ఉంది కాబట్టి గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ చినరాజప్ప చేతుల మీదుగా గుంటూరులో నూతనంగా ప్రారంభించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమానికి పలు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు పాల్గొన్నారు. చాలా చాలా సంతోషమైన రోజు, ఎందుకంటే మా చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో రాజధాని వెళ్ళిపోయిన తర్వాత మంచి ఆఫీస్ కట్టుకోవాలని చెప్పి ఆలోచనలో మా డీజీ గారు సాంబశివరావు గారు ఇప్పటికే మంగళగిరిలో డీజీ ఆఫీసు ప్రారంభించు తొందరలో కూడా అది ఓపెన్ చేయడం జరుగుతుంది. మా తిరుమల రావు గారు ఆధ్వర్యం ఒక సిఐడి ఆఫీస్ కట్టాలని చెప్పి, ప్రాంతీకార్యం కట్టాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. ఆయన చాలా ఓపెనింగ్ మమ్మల్ని అందరం కూడా పిలిచాడు, చాలా సంతోషం. పుల్లారావు గారు వచ్చారు, మా హౌసింగ్ బోర్డు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు కూడా వచ్చారు, మా డీజీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చాం, మా చైర్మన్ గారు, మహిళా చైర్మన్ గారు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా భావిస్తూ, ఎందుకంటే సిఐడి ముఖ్య పాత్ర ఎలా, ఎందుకంటే నేర పరిశోధనలో ఎలా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే నేర పరిశోధన కరెక్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తాం. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన కొన్ని కేసుల్లో మరి నేర పరిశోధన కరెక్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. దానికి సిఐడి గారు తిరుమల రావు గారు ఉన్నారు. మరి తిరుమల రావు గారు ఒక మంచి ఆఫీసర్, ఆయన వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడిగా మరి ఆయన కొన్ని బాధ్యతలు అప్పచెప్పాం. సీతానగరం వద్ద పడవల రేవును తీసి మత్స్యకారుల నిర్వాసితులను చేస్తే ఉద్యమాలు తప్పవని పల్లెకారులు చేస్తున్న ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు, రాష్ట్ర ప్రత్యేక హోదా నాయకులు చెలసాని శ్రీనివాస్ అన్నారు. స్థానిక జన్మభూమి నగర్లో విషాదం చోటు చేసుకుంది. సైట్ కాల్వల నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణం హెవీ కరెంటు స్తంభాలు కూలి ప్రమాదం త్రుటిలో తప్పింది. మధ్యాహ్న సమయం కావటంతో ఎవరికి ప్రాణప్రమాదం జరగలేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. సకాలంలో లైన్ మెన్ స్పందించి కరెంటు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో సుమారు 50,000 వరకు అరెస్ట్ ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు స్థానికులు. ప్రమాదం ఎవరు ఊహించని రీతిలో జరగటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరెంటు స్తంభాలు పెద్దవి, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కాలువ తీస్తా కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఈ స్తంభాలు ఇళ్ళమిళ్ళ పడ్డాయి. ఈ ఇంట్లో ఇక్కడ మనుషులు కూర్చుంటారు, ఎప్పుడు బేరం అమ్ముకుంటా వాళ్ళ టైం బాగుండి ఈరోజు బతికారు. కాబట్టి ఇది అధికారులు గట్టిగా చర్య తీసుకుంటేనే బాగుంటుంది. వచ్చి శ్రద్ధగా చూపించి ఈ కాలువ, ఈ స్తంభాలని కాస్త గట్టిగా చేయాలని కోరుకుంటున్నాం. పోయాను బాగుకున్న కరెంటు సేగొడ్డదని కావను అట్లా దూగిపోయా పడిపోయాను. మరి బట్టలు కాలిపోయినా, హాస్టల్ బట్టలు కాలిపోయినాయి. నేనేమో ఎప్పుడు ఇక్కడ ఒక బేరం అమ్ముకుంటూ ఉంటాను. మరి బట్టలు దిగిపోయి కింద పడిపోయాను, నాకు ఒక కరెంటు సేగొట్టాల్సింది. నేను అట్లా దూగిపోయాను.
12:30 అట్లా జరిగింది. ఎవరు లేరని నేను ఒక్కదాన్నే ఉన్నాను. వీళ్ళ పిల్లలు కూడా పైకి వెళ్ళారు. ఎవరికి ఏం కాలేదు. శబ్దాలు పడిపోయినాయి. నిప్పులు బాటలు బాటలు బాగా కాలిపోయినాయి. మరి జరిగి మరి నష్టం కావాలి కదండి. మరి కాలేజీ బట్టలుగా మరి ఏం చేసాము. ఎంత నష్టం అనేది మీకు జరిగింది. మరి ఎంత అయ్యింది మాకేం తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. సర్వీస్ వీక్ అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుగుతుంది. ఇది మనం 44 సంవత్సరంలో బొంబాయిలో వెళ్ళే డక్యార్డ్లో ఒక నౌక అగ్ని ప్రమాదం జరిగితే దానిలో దాదాపుగా 66 మంది మా అగ్నిమాపక సోదరులు అసలు బాశారు. అప్పటి నుంచి భారతదేశం మొత్తం మీద ఏప్రిల్ 14 నుంచి ఫైర్ సర్వీస్ డేగా ప్రకటిస్తూ ఆ నుంచి 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఇండియాలో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఈవెంట్ చేస్తూ ఉంటారు. నిన్నైతే అగ్నిమాపక సోదరులకు జెండా వెంట తీసి మౌనం పాటించాం. ఈరోజు పబ్లిక్ హోటల్లో ఫైర్ సర్వీస్ డెమోన్స్ట్రేషన్ చేస్తాం. రేపు వచ్చేటికి అపార్ట్మెంట్లో ఉన్న రెసిడెన్షియల్ ఎల్పిజి కానీ అగ్ని ప్రమాదాలు జరగకుండా అపార్ట్మెంట్లు ఎలా రిస్పెక్ట్ చేయాలి అగ్ని ప్రమాదాలు జరిగింది దాంట్లో ఒకరోజు ఎల్పిజి గ్యాస్ గోడౌన్లు పెట్రోల్ పంపులు ఫైర్ హజార్డ్స్ ఉన్న ప్రెసెస్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చేయాలి. ఫైర్ ప్రికాషన్ అండ్ ప్రైవేట్ మెజర్స్ గురించి మా అగ్నిమాపక ఆఫీసర్లు చేస్తున్నట్టు రోజు ఒకటి ఆఖరి రోజు 20వ తారీఖు ఈ 1 వీక్లో జరిగిన ప్రోగ్రాం మొత్తం హోటల్గా ప్రదేశంలో ఎన్నుకొని ఆ రోజు జరిగిన అందరు తీసుకొచ్చి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు క్లోజ్ చేస్తాం. దీనికి మరి గుంటూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాకు బాగా కోఆపరేట్ చేస్తారు, ఇంకా చేస్తారు అనుకుంటున్నారు. మా డీజీ గారు కె సత్యనారాయణ సారు ప్రత్యేక ఇంట్రెస్ట్తో ఫైర్ టాస్క్ ఫోర్స్ అని తీసుకొచ్చారు. వాళ్ళు ఈ డ్రెస్లో ఉన్నారంటే వాళ్ళే వీళ్ళు ఫైర్ స్టేషన్ అంటే హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా ఈ ఫైర్ టాస్క్ ఫోర్స్ అక్కడ అటెండ్ అయింది. కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదం జరిగినప్పుడు మన ఎలర్ట్ అయితే పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించే టాస్క్ అనేది మీరందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు గుంటూరు పట్టణంలో గుంటూరు జిల్లాలో అన్ని పబ్లిక్ ప్లేసుల్లో డెమో చేస్తారు మెయిన్ హోటల్లో. అలాగే ఈరోజు గుంటూరు 1 2 ఆఫీసర్లకు చెప్పేది వస్తారు. నా సెంటర్లో చేస్తున్నాం. కొద్దిగా 2 నిమిషాల్లో స్టార్ట్ అయ్యి పోతాం. ఎలా అనేది డెమో అనేది మీరు చూసి అలా చూస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.